హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈరోజు వీడియో వచ్చేసి లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ పైన. ఈ ఫౌండేషన్ మార్కెట్లో చాలా రోజుల నుంచి ఉంది అండ్ చాలా అఫోర్డబుల్, 140 to 150 వచ్చేస్తుంది. అండ్ దీంతో మేకప్ ఎలా చేసుకోవాలి అండ్ లాంగ్ లాస్ట్ ఎలా చేసుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్ అంతా షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాము. నేను ఇక్కడ వాటర్లో కొంచెం ఒక బ్లెండర్ లాంటిది సోక్ చేస్తున్నాను. దీన్ని బ్యూటీ బ్లెండర్ అంటాం అన్నమాట. మనం దీంతోనే అప్లై చేసుకుంటాం. సోక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటాం. సో 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్నాక ఏమవుతుందంటే బ్లెండర్ దాని సైజ్ డబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. 5 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు బ్లెండర్లో ఉన్న వాటర్ అంతా మనం స్క్వీజ్ చేసేసుకుంటాం అన్నమాట. కొంచెం వాటర్ ఉన్నా కూడా ఫౌండేషన్ బాగా రాదండి. సో బాగా మంచిగా స్క్వీజ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాం. సో స్క్వీజ్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే సైజ్ డబుల్ అయింది. సో ఇంకా మీకు క్లారిఫైగా కావాలని నేను ఇంకొక బ్లెండర్తో కంపేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను వాటర్లో వేయకముందు బ్లెండర్ ఎలా ఉంది, వాటర్లో వేసాక బ్లెండర్ ఎలా ఉందని మీకు క్లియర్గా తెలుస్తుంది. చూసారా, సింప్లీ డబుల్ అయిపోతుంది. అప్పుడే మనకి ఫౌండేషన్ అనేది నీట్గా అప్లై అవుతుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్గా వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. సో బ్లెండర్స్ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఇలా ఉంది. సో మనం ఇప్పుడు మేకప్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ కొంచెం టై చేసుకుంటున్నాను. హెయిర్ టై చేసుకున్నాక యాజ్ యూజువల్గా నేను రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను. ఇది ఆప్షనలే, నాకైతే బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత ఈ ఫౌండేషన్ కంపల్సరీ మనం మంచిగా మాయిశ్చరైజర్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే చాలా కొంచెం ఎక్కువ పెట్టుకోండి. మాయిశ్చరైజర్ అయిన తర్వాత నేను ప్రైమర్ యూజ్ చేస్తాను ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. కొంచెం సరిపోతుంది. సో కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ మీకు ఆయిలీ ఉంటుందో అక్కడ. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే మీరు లిక్విడ్ ఫౌండేషన్లో కొంచెం కలుపుకోవచ్చు, ఈ నివియా క్రీమ్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్. నార్మల్ స్కిన్ ఆర్ ఆయిల్ స్కిన్ అయితే సరిపోతుంది, బట్ ప్రైమర్ ఈజ్ కంపల్సరీ. ప్రైమర్ బదులు మీరు అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా చేస్తే ఏంటంటే మనకు కొంచెం లాంగ్గా ఉంటాం, 5 to 6 hours మనకు మేకప్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రైమర్ అంతా అప్లై చేసుకున్నాక అప్పుడు మనం లిక్విడ్లోకి ఫౌండేషన్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసే ముందు బాగా షేక్ చేస్తున్నాను నేను. షేక్ చేసుకున్నాక ఇది ఫౌండేషన్ లుక్. అండ్ నా షేడ్ వచ్చేసి మార్పుల్ న్యాచురల్ మార్పుల్. ఇందులో 4 షేడ్స్ ఉన్నట్టున్నాయి అండ్ మీరు చూసుకొని తీసుకోవచ్చు. అండ్ కొంచెం తీసుకున్నాను, ఇలా ఉందన్నమాట. అప్లై చేసుకునే ముందు కొంచెం వార్మ్ చేసుకుందాం. సో కొంచెం కొంచెంగా తీసుకుని అప్లై చేసుకుందాం. అండ్ నేను ఇప్పుడు చిన్న చిన్న డాట్స్గా ఫేస్ మొత్తం అప్లై చేస్తానన్నమాట. ఈ డాట్స్ వల్ల ఏంటంటే మనకి ఈవెన్గా న్యాచురల్గా వస్తుంది. మొత్తం ఒకేసారి రాసేకంటే చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని మనం ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే ఫేస్కి, నెక్కి, ఆ తర్వాత ఫోర్హెడ్కి అన్నిటికీ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్లెండర్ని కొంచెం కొంచెంగా డ్యాప్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ ప్రెషర్ ఇవ్వట్లేదు, జస్ట్ డ్యాప్ 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 మోషన్లో బ్లెండ్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా బ్లెండ్ చేయండి. అండ్ ఇందులో వాటర్ అస్సలు ఉండకూడదు, బాగా స్క్వీజ్ చేసుకోండి. ఇంకా కావాలంటే టిష్యూతో కూడా కొంచెం డ్రై చేసుకొని యూజ్ చేయండి. నెక్స్ట్ అప్లై చేసినప్పుడు కొంచెం టైం తీసుకోండి, పర్లేదు, కానీ ఈజీగా స్లోగా బ్లెండ్ చేయండి. సో ఒక కొంచెం అప్లై చేసినాక ఇలా ఉందన్నమాట. మీరు చూసినట్టయితే కవరేజ్ కూడా బాగానే ఉంది. సో మీరు చూసినట్టయితే డ్యాబ్ 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 మోషన్లో బ్లెండ్ చేస్తున్నాను. ఆ తర్వాత మరికొంచెం తీసుకున్నాను. ఎక్కడెక్కడ కన్సీల్ చేయాలంటే డార్క్గా ఉందో అక్కడక్కడ మరికొంచెం అప్లై చేస్తున్నాను. అంటే ఐస్ కింద ఎక్కడైనా స్పాట్స్ ఉంటే అలా అనమాట. చాలామందికి మౌత్ పక్కన కొంచెం డార్క్గా ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టిప్ ఉంటుంది కదా, బ్లెండర్కి బ్యాక్ సైడ్ టిప్లా ఉంటుంది, దాంతో మనం ఐస్ కింద బ్లెండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నోస్ సైజ్ కూడా ఈ టిప్ తోటి మనం బ్లెండ్ చేస్తాం. చీక్స్కి మాత్రం బ్యాక్ సైడ్ ఇలాంటి చిన్న చిన్న కార్నర్స్ మాత్రం ఆ టిప్తోనే మనం బ్లెండ్ చేసుకుంటాం. సో ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే బ్లెండర్స్తో ఎలా యూజ్ చేయాలి, ఎలా న్యాచురల్గా రావాలని మీకు అర్థమవుతుందని. సో ఫోర్ హెడ్ నెక్ అన్నిటికీ సెట్ చేస్తున్నాను నేను. సో ఇంకొంచెం అవసరం అయితే మీరు తీసుకోవచ్చు, బట్ ఎక్కువ ఎక్కువ అప్లై చేసుకోవద్దు, కొంచెం కొంచెంగా తీసుకొని అప్లై చేసుకోండి. ఫైనల్గా నెక్ కూడా ఈవెన్గా ఉండాలి కాబట్టి నెక్ కూడా అప్లై చేస్తున్నాను. సో నేను అక్కడ కెమెరాలోనే చూసుకొని చేసుకోవడం వల్ల నేను కెమెరాలో చూసుకొని చేసుకోవడం అవుతుంది కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ మీరు బ్లెండ్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి మంచి బేస్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టిప్ తోటే మనకి ఇయర్స్, ఐస్ అన్నిటికీ నేను బ్లెండ్ చేస్తున్నాను. నెక్ కూడా ఫన్నీగా ఒకసారి టచ్ చేస్తున్నాను అనమాట. సో 5 మినిట్స్ అయిన తర్వాత బ్లెండ్ అయిన తర్వాత ఈజీగానే ఉంది.
సో ఈవెన్గా ఉంది కదా, ఇప్పుడేమి డాగ్స్గా అనిపించట్లేదు, సో బాగానే ఉంది. సో ఇలా ఉందన్నమాట ఫైనల్గా. అండ్ ఆ తర్వాత నేను కొంచెం కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేను మెబ్లైన్ నుంచి కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, లైట్గా ఎక్కడెక్కడ కన్సీల్ చేస్తాం అక్కడ అన్నమాట, అంటే ఎక్కడెక్కడ డార్క్గా ఉంది అక్కడ. సో అయిపోయిన తర్వాత నేను లైనర్ పెట్టుకుంటున్నాను. ఇన్ డీటెయిల్గా నేను మీకు చూపించట్లేదు, మరొక వీడియో షేర్ చేస్తాను కంప్లీట్ మేకప్ లుక్ విత్ లాక్మీ అని చెప్పి, అందుకే జస్ట్ పైపైన చూపిస్తున్నాను. సో లైనర్ పెట్టేసుకున్నాను అండ్ తర్వాత కాజల్ పెట్టుకుంటున్నాను, మీరు ఏదైనా బ్రాండ్ వాడచ్చు. కాజల్ పెట్టుకున్నాక ఇలా ఉంది. సో నాకు వాటర్ ఐస్ కాబట్టి, సో ఇదొక చిన్న టిప్ అన్నమాట, బట్తో ఎక్స్ట్రాస్ కానీ వాటర్ కానీ రిమూవ్ చేసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మచ్ ప్రూఫ్గా కూడా ఉంటుంది. సో ఎక్స్ట్రాస్ కానీ వాటర్ కానీ ఏదైనా తీసేసుకుంటే ఇంత ఉందన్నమాట. అండ్ తర్వాత లిప్స్టిక్తో కంప్లీట్ చేస్తున్నాను ఈ లుక్ని. సో మీకు నచ్చిన లిప్స్టిక్ వెళ్ళచ్చు, బేస్ మనం మంచిగా ఫామ్ అయిపోతే మిగతా లుక్ అంతా చాలా బాగా వచ్చేస్తుంది. ఫైనల్గా నేను ఒక రోజ్ వాటర్ కొంచెం స్ప్రే చేస్తున్నాను, సో కొంచెం లాంగ్ లాస్టింగ్ కోసం. జ్యువెలరీతో ఈ లుక్ కంప్లీట్ చేద్దామని జ్యువెలరీ కూడా కంప్లీట్. సో ఫైనల్గా లుక్ ఇలా ఉంది. సో మనకి బేస్ మంచిగా అప్లై చేస్తే ఫైనల్ రిజల్ట్ చాలా బాగుంటుంది, అండ్ బేస్ అనేది మెయిన్గా ఉండాలి. సో లుక్ చాలా బాగా వచ్చింది, ఎందుకంటే ఫౌండేషన్ అనేది 140-150 రూపీస్ ఈ రోజుల్లో అంటే చాలా అఫోర్డబుల్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.